లో గణేష్ కి జై పాలాజ్లోని గణపతి విశిష్టతను గురించి తెలుసుకుందాం మహారాష్ట్రలోని పాలాజ్ గ్రామంలో ఏటా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతాయి ఏటా ఇక్కడ కర్ర గణపతిని చూడ్డానికి మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దుల ప్రాంతాల నుంచి చాలామంది లక్షల మంది వస్తారు ఈ పదకొండు రోజుల పాటు ఈ కర్ర గణపతికి పూజలు జరుగుతాయి ఈ గణపయ్యను పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో తయారు చేయించారు ఏటా ఇదే విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసి పూజలు చేస్తారు చివరి రోజున దగ్గరలో ఉన్న వాగులో నిమజ్జనం చేసి తర్వాత కర్ర విగ్రహాన్ని ఆలయంలోని బీరువాలో భద్రపరుచుతారు వినాయక చవితి సమయంలో మాత్రమే ఈ కర్ర గణపతి దర్శనం ఇస్తారు మిగతా సమయంలో ఇక్కడ ఆలయంలో వినాయకుని ఫోటో మాత్రమే దర్శనమిస్తుంది స్వాతంత్రానికి పూర్వం ఈ బాలాజీ గ్రామంలో కలరా ప్లేగు వ్యాధి వచ్చింది ఊరంతా మంచం పట్టింది ఇదే సమయంలో వినాయక చవితి వస్తుంది దీంతో జనమంతా వినాయకుడిని నమ్ముకుందామని ప్రత్యేకంగా కర్ర గణపతిని తయారు చేసుకోవాలని నిర్ణయించుకుంటారు అయితే కర్ర గణపతిని నిర్మల్ కొయ్య బొమ్మలు చేసే వారి దగ్గర తయారు చేసి ప్రతిష్ఠించి పూజలు చేసుకుంటారు అయితే ఈ గణపతిని ప్రతిష్ఠించిన తర్వాత వ్యాధులన్నీ దూరం అయ్యాయని గ్రామ పెద్దలు చెబుతూ ఉంటారు అప్పటి నుంచి కర్ర గణపతికి పూజలు గణపతి నవరాత్రి ఉత్సవాలు చేయడం ఆనవాయితీగా వస్తుంది స్వామివారికి ముడుపులు కడుతూ ఉంటారు కోరుకున్న కోరికలు నెరవేరాలని ఇక్కడ భక్తులు ముడుపులు కడతారు పాలాజీ గణేష్ను విశిష్టత ఇక్కడ కట్టే ముడుపులను చూస్తే తెలుస్తుంది భక్తులు కోరిక కోరుకొని ముడుపులను కట్టి వచ్చే ఏడాది గణపతి నవరాత్రుల ఉత్సవాలకు వచ్చి ఆ ముడుపు విప్పుతారు దూర ప్రాంతాల నుండి కూడా భక్తులు నడుచుకుంటూ వస్తారు ఇక్కడ అన్ని రకాల వసతులు గ్రామం వాళ్ళు కల్పిస్తూ ఉన్నారు ఈ గణపతిని నిమజ్జనం చేయరు ఎందుకంటే గ్రామంలో ఉన్న ఒక భక్తుడికి కళలో కనిపించి విగ్రహాన్ని నిమజ్జనం చేయరాదని ఇక్కడ ప్రతిష్ఠించి పూజిస్తే కోరిన కోరికలు తీర్చుతానని చెప్తాడంట అప్పటి నుంచి ఇక్కడ ఇదే గణపతిని ప్రతిష్ఠించి పూజలు చేస్తారు జై బోలో గణేష్ మహారాజ్ కి జై